Global Talent Headlines. Parliament లో అంతరించాల్సిన నియోగంపై ఎంపీలతో సీఎం జగన్. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం. నకిలీ ఏటీఎం కార్డులతో బురిడి కొట్టించే గలానా మోసగాడు. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన. రియల్ హీరో సోనుకు నెల్లూరు భరత బాధితులకు స్నేహస్థం. సచివాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంట్ లో వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. పోలవరం అంచనా ఖర్చు ఆమోదం, జోనల్ కౌన్సిల్ లో ముఖ్యమంత్రి ఎవరెత్తిన 6 అంశాలు, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై సభలో మాట్లాడతామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు భక్తి నరసింహులు, ఏపీ టీడీపీ అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న పన్నులపై పెట్రోల్ ధరలపై చర్చించారు. నకిలీ ఏటీఎం కార్డులతో గురుడి పుట్టించే గలన మోసగాడిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 2,75,800 నగదు, 11 నకిలీ ఏటీఎం కార్డులను ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇతనిని అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం గ్రామానికి చెందిన సున్నపశెట్టి కృష్ణమూర్తిగా గుర్తించారు. ఈయనపై అంతా రాష్ట్రాలలో పలు కేసులు ఉన్నట్లు ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో తెలియజేశారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన పోలీసులను అభినందించారు. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉన్నత అధికారులు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఐపీఎస్ ఎస్సీబీ జరీవ్ ఎస్ సతీష్ కుమార్, ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు 259.5 ఎకరాలు ఉన్న గంజాయి తోటను సిఐజి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కూలీల సాయంతో ధ్వంసం చేశారు. వీటిలో గూడెం, కొత్తనీది మండలం, మొండిగడ్డ పంచాయతీ పరిసర గ్రామాల్లో 139 ఎకరాలు, జీకేబీసి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో, దొక్కలవాడ పంచాయతీలోని గ్రామాల్లో 65 ఎకరాలు, దుమ్మిడిగూడ మండలం పరిసర గ్రామాల్లో 55.5 ఎకరాలు గంజాయి తోటలను ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా అప్రమత్తం కావడంతో కొందరు మరణించారు, మరికొందరు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సోనుసు తనకుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిత్యావసర వస్తువులను నెల్లూరు జిల్లాకు పంపనున్నారు. శనివారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సోనుసు మిత్రులు సమీపం పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతికి కూడా సోనుసు సహాయం చేయనున్నారు. నెల్లూరు జిల్లాకు ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్ అందించిన సోనుసు మరోమారు తన ఉదారతను చాటుకుని రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
స్వామివారి శుక్రవార సేవ అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనానికి అనుమతినిచ్చారు. దూర ప్రాంతాల నుండి కాలినడకన ఆలయానికి భక్తులు చేరుకుంటున్నారని, దర్శనం అనంతరం ప్రసాద వితరణ చేస్తున్నామని ఆలయ చైర్మన్ రమేష్ రాజు ఈవో తెలియజేశారు. విశాఖపట్నం అరకులోయలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వైసీపీ దేశీయ సంఘం నాయకులు, రాష్ట్ర యాత కార్పొరేషన్ అధ్యక్షులు పోలవరపు అప్పారావు, వైఎస్ఆర్ అరకు లీగల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ బీసీలకు 50% రిజర్వేషన్ ప్రకటించడం వలన బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం అందించే పలు పథకాలకు అర్హులవుతారని తెలిపారు. ఈ యొక్క రిజర్వేషన్ తన వంతు కృషి చేసిన ఎమ్మెల్యే చెట్టు పాల్గొన్న పట్ల హర్షం వ్యక్తం పరిచారు. పార్టీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సదా మేము కృతజ్ఞతగా ఉంటాం తెలియజేస్తూ ముగిస్తాం. ఒక సంఘం ఏర్పాటు చేసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా బీసీని గుర్తించి ఎన్నో అధికారాలు అలాగే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం గుర్తించినట్టుగా బీసీలను ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. గత 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు 50% అబోవ్ ఉన్న బీసీని ఏ రోజు కూడా గుర్తించలేదు. మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో క్యాస్టులు బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళని ఫార్వర్డ్ క్యాస్టులు బీబీసీతో కలిపిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారు చెందితే, ఈరోజు మన గవర్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పదవులు ఇచ్చి బీసీని సముచిత స్థానం ఇస్తున్నారు. ఈరోజు మరి మా బీసీలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి పార్టీకి జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సిప్పయ్య అనే వృద్ధుడు శనివారం మృతి చెందారు. కనేకల్ మండలం హనుమపురం గ్రామానికి చెందిన సిప్పయ్య భార్య లక్ష్మితో కలిసి చికిత్స కోసం కనేకల్ క్లాత్ ఆర్టీసీ ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మాలిన్ గ్రామం వద్ద బస్సులోని మృతి చెందారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెట్ నుండి చేతిలోంచి బారిపోయి కింద పడ్డారు. గుండె పడటం మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సును మాలిన్ గ్రామంలో నిలిపివేశారు. అనమాపురం నుంచి భార్య భర్తలు ఎక్కినారు. ఆడియో ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి, వద్దులే అంటే లేదు కనేకల్ క్రాస్కి హాస్పిటల్కి వెళ్ళన్నారు. అనమాపురం నుంచి కనేకల్ క్రాస్ టికెట్ తీసుకున్నారు. మేము మాలింలో వచ్చేపాటికి చనిపోయినాము. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని తీగకులం బార్ కౌన్సిల్ లో ఘనంగా నిర్వహించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షులు శిష్టు రమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను వేసి అనంతరం భారత రాజ్యాంగ పీఠికలు చదివి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం విలువలు మరియు ప్రాముఖ్యత గురించి వివరిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతలను కొనియాడారు. భారత రాజ్యాంగం భారతీయ ప్రజలకు పవిత్ర గ్రంథమని, దాని ప్రకారంగా ప్రజలందరూ జీవించాలని అన్ని వ్యవస్థలు లోబడి ఉండి గౌరవ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు సిహెచ్ జయకుమార్, ప్రధాన కార్యదర్శి జి కృష్ణప్రసాద్, పార్లమెంట్ లోక్ అదాలత్ సభ్యులు పట్టా చంద్రపతిరావు, ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ గంజి ఎజ్రా, ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు బోర అనిల్ కుమార్, సీనియర్ న్యాయవాదులు పి సీతారామన్ నాయుడు, పి మల్లిబాబు, ఎం విజయ్ కుమార్, వై సూర్యారావు, న్యాయవాదులు పి మురళీకృష్ణ, ఏ రవిశాస్త్రి, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 72వ దినోత్సవాన్ని మా జిల్లా భారతదేశంలో జరుపుకోవడం అనేది మాకు నిజంగా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం అంటేనే దానికి పరిరక్షణ బాధ్యత న్యాయవాదులది, న్యాయమూర్తులది. అన్ని వ్యవస్థల్లో కూడా ఈ రాజ్యాంగం ఈరోజు మనకు కల్పించిన ఇదే న్యాయ వ్యవస్థ. ఈరోజు ఇంత దృఢంగా గట్టిగా ఉండి ప్రజలకి న్యాయం చేసే
భాగ్యం కలిగినందుకు నేను మరొకసారి పూజ్యులు పెద్దలు బాబాసాకు అంబేద్కర్ గారికి ఆదరమందనం మేము చేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే ఆయన ఆశయాల్ని ప్రసంగించాలని ముందుగా మన న్యాయవాది మిత్రులందరినీ కోరుకుంటూ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా అదృష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సర్వసత్వాక రాజ్యాంగాన్ని మన దేశాన్ని ప్రసాదించారు. ఈ రాజ్యాంగం తాలూక పవిత్ర గ్రంథాన్ని న్యాయవాదులు న్యాయమూర్తులు ఎలాగ అనుసరిస్తున్నారు దాని ప్రకారంగా వచ్చినటువంటి ఫలితాలు మనకు అందిస్తున్నారు. మరియు ఏదైనా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు వారి గురించి న్యాయవాదులు తప్పనిసరిగా పోరాడి న్యాయం చేకూరుస్తున్నారు. అయితే ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చదివి దాన్ని అధ్యయనం చేసుకొని అమలు చేయడానికి కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. న్యాయవాద మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక శక్తి. రాజ్యాంగ హక్కుల దినోత్సవం ఈరోజు, అలాగే రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. ఇది ఒక నిబద్ధతతో చేయవలసిన అమలు చేయవలసిన రోజు ఇది. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ ఆయన 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల కాలంలో ఈ రాజ్యాంగాన్ని, సుదీర్ఘ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, మన హక్కుల దినోత్సవం ఇది. మనందరం మనకి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి సామాజిక ఆర్థిక హక్కులన్నిటికీ కూడా రాజ్యాంగమే మనకి ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఈ రాజ్యాంగ రచనా కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదీ కమిటీ చైర్మన్గా ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి ఈరోజు 26 నవంబర్ 1949 సమర్పించడం జరిగింది. ఇది రాజ్యాంగ దినోత్సవంగా అప్పటి నుంచి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అనంతరం కలెక్టరేట్లో నేడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరిగింది. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల వల్ల పంట నష్టం, గృహ నష్టం తదితర వాటిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలసి రంగయ్య, అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, డి సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో దానివల్ల మొత్తం కూడా స్లైడ్ అయింది. రీచ్ అవడం వల్ల ఈ గొడ్డుమరి విలేజ్ లో మొత్తం ఇక్కడ లో లైవింగ్ ఏరియాస్ ఆల్మోస్ట్ ఒక 40 ఫ్యామిలీస్ దాకా ఉన్నాయి సార్. వాటన్నిటికీ కూడా ఇన్వెంటేషన్ జరిగింది సార్. 4 డేస్ కంప్లీట్ గా వాటర్ ఉన్నాయి సార్. వారికి కూడా మనం అక్కడ నుంచి గొడ్డుమరి విలేజ్ కి కనెక్టివిటీ ఏమి పెట్టాలి సార్. సో వాటిని కూడా మనం హై స్కూల్లో డ్రాప్ చేసి ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ చూసుకున్నాం సార్. సో వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీస్ దాకా ఎసెన్షియల్ కమోడిటీస్, తర్వాత 2000 రూపీస్ ఎందుకు మన సిరా పెరుకోండి సార్. మాకు పర్టికులర్లీ ఇనండేషన్ సంబంధించి మా హిందూపూర్ డివిజన్ ఎక్కువ అఫెక్ట్ అయింది సార్. హిందూపూర్, చిన్నమత్తూర్, లేపాక్షి ఉన్నది సార్. మనకు రైన్ఫాల్ మూడు కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ పడినప్పటికీ హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీకి ఇనండేషన్ ఎక్కువ అఫెక్ట్ అయింది సార్. మొత్తం 78 విలేజెస్ అఫెక్ట్ అయ్యాయి సార్. అండ్ అన్ని ఇనండేట్ అయితే ఓన్లీ హిందూపూర్ సంబంధించిన 2 వార్డులు పార్షల్గా ఇనండేట్ అయ్యాయి తప్ప ఇంకేది ఫుల్గా ఇనండేట్ అయితే శ్రీకాకుళం జిల్లా మేరేపుట్టి మండలంలోని చాకర గ్రామ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు మరియు
ఉపాధ్యాయ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ టీచర్ శ్రీ లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. అలాగే పాఠశాల విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తుఫాను బాధితుల సహాయం కోసం విధానాలను సేకరించారు. వసూలు చేసిన మొత్తం రూపాయలు 24,690 రూపాయలను తుఫాను బాధితులకు త్వరలోనే అందిస్తామని చెప్పారు. దీనికి సహాయం అందిస్తున్న ప్రజలకు మరియు పార్టీ నాయకులకు పట్టణ బీజేపీ శాఖ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మీ దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తకు అందిస్తే మీరు ఇచ్చినటువంటి వస్తువులు కానీ ధనాన్ని కానీ జాగ్రత్తగా అన్నమాట అక్కడ ఉన్నటువంటి అన్నార్థులకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు మన స్నేహితులు అనుకోవండి, మన యొక్క తమ్ముళ్ళు అన్నలు మన చెట్టు చెల్లెళ్ళు అనుకోవచ్చు. వారందరూ కూడా మనమందరం కూడా చదువుకునే సమయంలో భారతీయులందరూ నా యొక్క స్నేహితులు, మేము అందరం కూడా అన్నదమ్ములము అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ యొక్క దాని యొక్క స్మరణ తెచ్చుకొని మన యొక్క శరీరంలో ఏదైనా సరే అన్న పాడైపోతే దాన్ని సృష్టి చేస్తే అది మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా దాన్ని మళ్ళీ మనం సుస్థిత చేయించుకొని మళ్ళీ ఆ అంగాన్ని అన్నమాట ఏ విధంగా అయితే మళ్ళీ అన్నమాట చక్కగా పనిచేసేటప్పుడు చేస్తామో అదేవిధంగా మన కళ్ళ ముందు తెలుగు విధ్వంసం జరిగింది. అటువంటి వారికి ఆ విధ్వంసంలో తినటానికి తిండి తాగటానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి, వారికి మానవతా సహాయం అర్థం మనం కూడా ఎంతో కొంత సహకరించి మన యొక్క భాతృత్వాన్ని చాటుకుందాం. మనం కొంచెం విశాల మనసుతో ఈ యొక్క కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం సాతనేరు బైపాస్ జాతీయ రహదారిపై యానం నుండి అక్రమంగా మద్యం సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్టీపీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం సాగిస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఎస్టీపీ అధికారులు వాహనాలు తనిఖీ చేయగా యానం నుండి అక్రమంగా ఎన్డీపీఐ మద్యం 40 బాటిల్స్ సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్టీపీ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు వారి సిబ్బంది తెలిపారు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం అక్రమ ఇసుక రవాణాలో 74 వాహనాల్లో పట్టుబడ్డ ఇసుక సోమవారం వేలం పాట నిర్వహిస్తామని స్థానిక తహసీల్దార్ రమాదేవి వివరించారు. పోలీస్ స్టేషన్ లో శారీ అంతా ఉంది. దానికి సంబంధించి మనకి కోర్టు యొక్క ఆదేశాల మేరకు సిఐ గారు నోటీస్ పెట్టారు, అంటే అది ఆక్షన్ చేయమని చెప్పేసి. ఆల్రెడీ ఆ ఇసుక కూడా నిన్న వెళ్ళి పరిశీలించుకోండి. ఏడీ మేనేజర్ కూడా లెటర్ పెట్టి ఎంత ఇసుక ఉంది అని బేసిక్ ప్రైస్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. అది మనం మండే యాక్షన్ వేయబోతున్నాము. దయచేసి ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా ప్రతి ఎత్తున అన్ని వేసుకోవాలని ఇన్ఫర్మేషన్ పంపించాము కూడా. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం స్థానిక విలేకరుల సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఓడిఎస్ పథకంలో ప్రభుత్వ గృహ రుణాలు తీసుకున్న 10,000 పైబడ్డ రుణాలకు కేవలం 10,000 చెల్లిస్తే 1 రూపాయితో రిజిస్ట్రేషన్ చేయిస్తామని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏ విధంగా అయితే స్థలాలు అమ్మకాలు కొనడాల్లో డాక్యుమెంట్స్ తయారు చేసేసి ఆ భూముల మీద సర్వహక్కులు కలిగిస్తారో, అదేవిధంగా సెక్రటరీ గారికి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా ఆయన రిజిస్ట్రేషన్ చేసేసి
ఆ లబ్ధానికి సర్వ హక్కులు కలిగిస్తారు. దీని ద్వారా సార్ దీనికి ఆ లబ్ధాడికి ఆ భూమి మీద సర్వ హక్కులతో పాటు ఆ ఉన్న ఇంటి మీద రుణమాఫీ జరగడంతో ఆ భూమిని తన యొక్క రక్తసంబంధులు కానీ ఎవరికైనా సరే మరి గిఫ్ట్ రూపంలో ఇచ్చుకోవడానికి కానివ్వండి, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు ఆ భూమి ద్వారా విక్రయించడం వల్ల వచ్చే లబ్ధి ద్వారా కూడా ఆ ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి ఆ లబ్ధాడికి సర్వ హక్కులు కలిగి ఉంటాయి. లేదు నాకు నివాస యోగ్యంగా లేదు, నేను దీన్ని అమ్ముకోవాలనుకున్నా కానీ దాని మీద పూర్తి హక్కులతో ఆయన అమ్ముకొని ఆ హక్కుల్ని బదలాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వినియోగించుకొని ఆ భూమి మీద జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు ఇది ప్రవేశపెట్టున్నారు. దీనిలో భాగంగా మన మండలానికి వచ్చేటప్పటికీ 9506 రుణాలు ఇవ్వటం జరిగింది. దీన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్లో లాగిన్ చేసి పంచాయతీ సెక్రటరీస్కి వాళ్ళు పంపించడం జరిగింది. పంచాయతీ సెక్రటరీస్ దాన్ని చూసిన తర్వాత దాన్ని డిజిటల్ అసిస్టెంట్ కూడా మనము సబ్మిట్ చేయడం జరిగింది. So right decision by the umpire and a big wicket for India. He goes for 18. New Zealand at lunch on day two, 197 for two. ఈ వార్తలు ఇంద్రతో సమస్త మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.